భీమ్కల్ మండలంలోని ముజ్కూర్ పిహెచ్సీ పరిధిలోని పల్లికొండ గ్రామంలో టీబీ యాక్టివ్ కేసుల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి క్షయ నిర్ధారణ పరీక్షల శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పవార్ తెలిపారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన సీబీ నాట్ ఎక్స్రే వ్యాన్ ద్వారా పల్లికొండ గ్రామంలో అప్పటికప్పుడు టీబీ పరీక్షలు చేసి నిర్ధారణ చేశారు. స్టేట్ టీమ్ తో పాటు డాక్టర్ అజయ్ పవార్ సారథ్యంలో స్టేట్ టీబీ వింగ్, డిస్టిక్ టీబీ వింగ్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ యమున, ఉప సర్పంచ్ ప్రశాంత్, ఎంపీటీసీ కృష్ణ, వీడీసీ వారి సహకారంతో ఈ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అజయ్ పవార్ మాట్లాడుతూ భీమ్గల్, ముజ్కూర్ పిహెచ్సి పరిధిలోని మండలంలోని అన్ని గ్రామాలలో 3 వారాలకు మించి దగ్గుతో బాధపడుతున్న వారందరికీ ఎక్స్రే, సీబీ నాట్ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. 103 మందికి ఎక్స్రేలు తీశామని, 86 మంది తెమ్మడ పరీక్ష సీబీ నాట్ లో పరీక్షించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వసంత్, శ్రీరామ్, సిహెచ్ఓ ఆయేష, వలీహుద్దీన్, టీబీ సూపర్వైజర్ గౌసుద్దీన్, మారుతి, రవీందర్, ల్యాబ్ టెక్నీషియన్ లక్ష్మీనారాయణ, ఏఎన్ఎంలు శోభ, ప్రసన్న, లత, గంగా, జమున పాల్గొన్నారు. యాక్టివ్ కేసు ఫైండింగ్ అన్నట్టు. సో ఈ క్యాంప్ లో ఏంటంటే మనకు యాక్టివ్ కేసెస్ ఎవరైతే ఉన్నారో, లాంగ్ స్టాండింగ్ స్పూటమ్, టీబీ పేషెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని మొబైల్ ఎక్స్రే అనేది ఉంటుంది. సో దాంట్లో ఎక్స్రే చేసి ఏమన్నా ఫైండింగ్స్ చూసుకుంటారు. ఫైండింగ్ చూసుకొని ఏమన్నా ప్రాబ్లమ్స్, సిబిఆర్టీ బట్టి దాన్ని బట్టి మెడికేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ దీంతోపాటు స్పూటమ్ కలెక్షన్ కూడా నడుస్తుంది, సీబీనెట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో దీంట్లో చాలామంది రావడం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం చాలా మంది మంచి అనిపించింది. పల్లికొండలో ఇంత పెద్ద ఎత్తున క్యాంప్ జరుగుతుంది కాబట్టి మాకు సంతోషంగా ఉంది. ఇంకా వేరే వేరే విలేజెస్లో కూడా క్యాంప్స్ నడుస్తుంది, అక్కడ కూడా మీరు ఇట్లానే.